అప్పులు చేసేది కోడలు కాదు, ఆ మాత్రం తీర్చలేని వాడు కొడుకు కాదు. ఈ ట్రాన్సాక్షన్ తో నాకు ఏ సంబంధం లేదు. నువ్వు అసలు మనిషివేనా? కన్న కొడుకుని ఇంట్లో నుంచి గెంటేశావు, అప్పులతో నీకు నీ కొడుకు సంబంధం లేదని చెప్పేశావు. నీ మీద నేనే బెటర్ కదరా. నా కొడుకు 100,000 రూపాయలు అప్పు చేస్తే నీ దగ్గర వడ్డీకి తీసుకుని ఆ అప్పు తీర్చాను. చిచి, నీ దగ్గర పని చేయాలంటేనే ప్రెస్టేజ్ ఇష్యూగా ఉందిరా. ఐఎమ్ గోయింగ్ టు రిటైర్. రే, ఏ తండ్రి నా కొడుక్కి సంపాదించి గౌరవంగా బతకడం నేర్పాలి. ఒకవేళ అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తే కష్టపడి ఎలా తీర్చాలో నేర్పాలి. అంతేగాని ఒకళ్ళ మీద ఆధారపడి బతకడం అలవాటు చేయకూడదు. విన్నావుగా? ఇప్పుడు పో. ఇంత విన్నాక నేను ఎక్కడ పోతాను? ఇక్కడే ఉంటాను సార్. మీ ఇద్దరి గోళా సరే, అంత తప్పు వాడేలా తీరుస్తాడండి? స్టార్ టీవీలో కౌన్ బనేగా కరోర్పతి ప్రోగ్రామ్ కి వెళ్లి తీరుస్తాడు. ఏంటమ్మా మాట్లాడమేంటి? సమాధానం చెప్పమ్మా. నిన్నే అడిగేది, ఎంతలో వాళ్ళు అంతలో ఉంటే ఈ సమస్య రాదు కదా. మర్యాదగా మాట్లాడండి. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊరుకోరు. ఏంటండి ఇంట్లోకి వచ్చి ఏంటి అలరి? అప్పుల వాళ్ళు అలర్ చేయక ఆర్కెస్ట్రాతో వచ్చి కచేరీ చేస్తారా? అప్పులోళ్ళ ఇంతమంది ఇంకా ఉన్నారండి. రాత్రి మా హోటల్లో ఘనంగా బర్త్డే పార్టీ చేసుకున్నాం, అప్పుడే మర్చిపోయావా? హోటల్ బిల్లు 10,000, తిండి తినే తైతకలాన్ని బిల్లు 25,000 రూపాయలకి పొద్దున్నే చెక్కిస్తాను పిలిచి నెల రోజులు ఆగిరమంటుందా? నెల రోజులు కాకపోతే 2 నెలలు ఆగమన్నా ఆగాలి. 2 నెలల తర్వాత అయినా ఎలా కడతాము అని చూసావా? నీ మొగుడికే నీ మీద డౌట్ ఉంటే మాకెంత ఉండాలి? ఆయన అలాగే మాట్లాడతారు. వాళ్ళ నాన్నకు ఒక్క ఫోన్ చేశారంటే డబ్బుతో మీ మొహం పగిలేట్టుకుంటారు. అంత పౌరుషం ఉన్నాడైతే మా డబ్బు కొట్టమను. అది మీరు తొందరపడకండి, మమ్మల్ని కొంచెం ఆలోచించుకోనివ్వండి. ఏంటంటే వాళ్ళకి ప్రాధాన్యపడింది మీ లెవెల్ ఎక్కడ, వాళ్ళ లెవెల్ ఎక్కడ? నీ ముందు బబ్బుల్లా నిలబడ్డప్పుడు నీ మొగుడు లెవెల్ ఏంటి అర్థం అయిపోయింది. ఏంట్రా మా ఆయన గురించి వాగుతున్నా? ఊర్మిళ తప్పు మన మీద పెట్టుకుని వాణ్ణి కొడతావే? తప్పు ఏంటండి తప్పు? మనిషి నాకు అప్పు చేయరా, డబ్బు చెక్క తీర్చరా? అసలు అవసరానికి మించిన అప్పులు ఎందుకు చేయాలి? నేను అప్పు చేసింది నా కోసం కాదండి, మన ప్రెస్టేజ్ కోసం. ప్రెస్టేజ్? మొగుడుకు తెలియకుండా అప్పులు చేసి వాళ్ళందరి ముందు దోషిగా నిలబెట్టి నన్ను నానా మాటలు అనిపించావు, ఇదేనా నువ్వు నాకు ఇచ్చిన ప్రెస్టేజ్? అవమానాలు జరిగి అని బాధపడ్డం కదండి. మీకు పౌరుషం ఉంటే ఇప్పుడే మీ నాన్నగారికి ఫోన్ చేయండి. పౌరుషం ఉండబట్టే నీ కోసం ఆయన్ని కాదనుకుని ఇల్లు వదిలి పెట్టి బయటకు వచ్చేసానే. నువ్వు చేసిన అప్పులు తీర్చాలంటే నేను ఎవరికైనా బానిసగా అమ్ముడుపోవాలి. ఇంత ఆత్మాభిమానం లేని జీవితానికి ఎలా అలవాటు పడ్డారండి? ఊర్మిళ ఇలా చేతగాని బ్రతుకు బతకడానికి సిగ్గుగా లేదు. ఇదే పని నేను చేస్తే కానీ నేను చెయ్యను. మిమ్మల్ని ఎక్కడ కొట్టాలో నాకు బాగా తెలుసు. ఇక మనం కలిసి ఉండడం కష్టం, కోర్టులో కలుద్దాం. ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు? కలిసి బతకడం కష్టమై నీకు వచ్చిన కష్టం ఏంటో చెప్పమ్మా. నన్ను ఏం సుఖ పెట్టారో ఆయన్నే చెప్పమనండి. అసలు సుఖం అంటే ఏంటో చెప్పమనండి, ఎక్కడుంటుందో చెప్పమనండి. భర్తతో వచ్చే ఆస్తిలోనా, భర్త పంచే ఆప్యాయతలోనా? చూసారా ఇలాంటి మాయ మాటలు చెప్పే నన్ను మోసం చేశారు. ఏం మోసం చేశాను నిన్ను? చెప్పమ్మా ఏం మోసం చేశాడు? పెద్ద కోటీశ్వరుడని నన్ను ప్రేమించారు, కోట్ల ఆస్తికి ఏకైక వారసుని నన్ను నమ్మించారు. తీరా పెళ్ళయ్యాక పెంకుటింట్లో కాపురం పెట్టించారు. చివరికి చెప్పుల కంపెనీలో నెల జీతానికి జాయిన్ అయ్యి నన్ను కష్టాలూపిలోకి లాగారు. క్షమించాలి, నేను డబ్బున్న వాడిని ఏనాడు చెప్పలేదు. ఆ డబ్బుతో ఆమెను సుఖపెడతానని అసలు చెప్పలేదు. కానీ ఆమె నా డబ్బును ప్రేమించింది, ఆ డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకుంది. నేను డబ్బును ప్రేమించాను, ఆ డబ్బు కోసమే పెళ్ళాడాను. కానీ ఆ డబ్బు నాకెందుకు? ఆయన కోసం, ఆయనకు పుట్టబోయే పిల్లల కోసం. ఆయన కోసం అన్ని వదులుకుని అప్పులు చేశా, ఆయన మెప్పు కోసం నానా తిప్పులు పడ్డా. డబ్బులో పుట్టి పెరిగిన ఆయన ఆ డబ్బు కోసం ఇబ్బంది పడకూడదని ఇంట్లో అన్ని వసతులు అమర్చా, అనుక్షణం ఆయన ఎలా సంతోష పెట్టాలా అని ఆలోచించా. మా పెళ్ళైన 5 నెలల్లో ఆయన జీతంతో నాకు చీర కాదు కదా, ఇంట్లోకి చీపురు కట్ట కూడా కొనలేదు. చూడమ్మా ఇలాంటి చిన్న చిన్న విషయాలకు విడాకులు కోరడం సబబు కాదు. చిన్న విషయం కాదు యువరానర్, నా జీవితంలో జరిగిన చేదు అనుభవాన్ని ఇంకా జీర్ణించుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నాను. మా అమ్మ తన ఆస్తిని కాదని మా నాన్నను ప్రేమించి పెళ్లాడింది. మా అమ్మ అనారోగ్యంతో మంచాన పడినప్పుడు
మా నాన్న ప్రేమ మందేలేశారు కదా, ఆయన పేదరికం ఆవిడ ప్రాణాలు తీసింది. డబ్బు ప్రేమను పెంచుతుంది పంచుతుంది అని నన్ను నమ్మేలా చేసింది. అందుకే పేదరికంతో చంపే ప్రేమ నాకొద్దు, పేదరికాన్ని పంచే భర్త పగడానికి కూడా. కోర్టులో మీరిద్దరు పోట్లాడుకోవటం చూశాక ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎంత ఇష్టమో తెలిసింది. అతను కష్టపడకూడదన్ను అప్పులు చేయడంలో ప్రేమ ఉంది, నీకోసం అతను తన సర్వస్వాన్ని వదులుకోవటంలో త్యాగం ఉంది. కలిసి జీవించడానికి ప్రేమ త్యాగం, వీటిని మించి ఇంకేం కావాలి? డబ్బు డబ్బు ఇవ్వాలి, లేకపోతే రేపు రావచ్చు కదమ్మా. జడ్జిగా మీరు గ్యారంటీ ఇస్తే సరే. గ్యారంటీలు డిస్కౌంట్లు ఇవ్వడానికి నువ్వు చేస్తున్నది వ్యాపారం కాదమ్మా, కాపురం. మీరు ఇంటికి పిలిపిస్తే విడాకులు ఇస్తారన్న ఆస్తి వచ్చా? ప్రైవేట్ క్లాసులు ఇస్తారా? నా పర్సనల్ ప్రాబ్లమ్ నీకు ప్రత్యక్షంగా చూపించాలని పిలిపించాను. ఫోన్ చేసావా? తప్పమ్మా తప్ప, అలా కొట్టకూడదు. అర్రే పగిలిపోతున్నామా, పగిలిపోతున్నా. నా కూతురమ్మా అమెరికాలో డాక్టర్గా జాబ్ చేసే చిన్న మాట పట్టింపు వచ్చి భర్తకు విడాకులు ఇచ్చి వచ్చేసింది. విడాకులు ఇచ్చిన సంవత్సరానికి తన తప్పు తెలుసుకుని భర్త ప్రేమ కోసం అమెరికా పరిగెత్తింది. అప్పటికే ఆలస్యం అయిపోయింది, అతను వేరే పెళ్లి చేసుకున్నాడు. అటు అత్తవారింటికి వెళ్ళలేక ఇటు పుట్టింట్లో నా దగ్గర ఉండలేక డాక్టర్ అయ్యుండి మెంటల్ పేషెంట్ అయి నా కళ్ళ ముందే తిరుగుతోంది. ఇంత డబ్బు ఉంటే విడాకులు తీసుకోవడానికి నేను మీ కూతుర్లా పిచ్చిదాన్ని కాదు. అది కాదమ్మా, మీరు ఇవ్వనంటే చెప్పండి, హైకోర్టుకి వెళ్ళినా విడాకులు సాధిస్తా. ఏ కోర్టుకైనా విడాకులు ఇవ్వడానికి బలమైన కారణం కావాలి. నీ భర్తకి వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఏమన్నా ఉందా? ఉన్న సంబంధానికే దిక్కులేదు, అక్రమ సంబంధం కూడాను. నిన్ను సరిగ్గా చూసుకోడా? అవకాశం ఇస్తే రెప్ప వేయకుండా రాత్రి పగలు చూస్తూ కూర్చుంటారు. పోనీ అప్పుడప్పుడు తాగొచ్చి నిన్ను కొడతాడా? కోపం వచ్చి ఒకసారి కొట్టారు గాని తాగొచ్చి మాత్రం కాదు. దాంపత్య జీవితంలో ఓ అబ్బో, ఊరికే వచ్చే వినోదాన్ని విసుగు లేకుండా అందిస్తారు మా వారు. సారీ, హైకోర్టు సుప్రీంకోర్టే కాదు అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళినా కూడా మీకు విడాకులు దక్కవు. ఇదేం ఫిట్టింగ్? నాకు విడాకులు రావాలంటే ఏం చేయాలి? మీరిద్దరూ కలిసి కనీసం 7 నెలలు కాపురం చేయాలి. కలిసి కాపురమా? అవును, కోర్టు విడాకులు ఇవ్వాలంటే భార్యాభర్తలు కనీసం సంవత్సరం పాటు కాపురం చేయాలి. మీకు పెళ్ళయి 5 నెలలే అయింది కనుక ఇంకా 7 నెలలు పోయాక విడాకుల ప్రసక్తి. సర్లేండి, 7 నాటిసని నాకు ఇంకో 7 నెలలుంటే మీరేం చేస్తారు? ఎక్కడికమ్మా? మీరేగా చెప్పారు 7 నెలలు తర్వాత రమ్మని. ఎవరిళ్ళకి వాళ్ళు పోతాం? ఎవరిళ్ళకి వాళ్ళు పోయేటైతే 7 సంవత్సరాల తర్వాత రండి. మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? ప్రేమించి పెళ్లి చేసుకున్న 5 నెలల్లోనే విడిపోవాలనుకున్న మీకు కోర్టు ఒక ఇల్లు ఏర్పాటు చేస్తుంది. అండర్ 1 రూఫ్, ట్రయల్ పీరియడ్ కింద మీరిద్దరు 7 నెలలు కలిసి కాపురం చేయాలి. అంతా బానే ఉంది, ఎవరికి పెట్టిన ఫిట్టింగ్? మాకే ఎందుకు పెట్టినట్టు? మీ కేసుకి మిగతా వాటికి చాలా తేడా ఉందమ్మా. పెద్దలు చేసిన పెళ్లి తర్వాత ఆ జంట విడిపోవాలి అనుకుంటే సంవత్సరం తర్వాత రమ్మని పంపించేస్తాం. ఎందుకో తెలుసా? ఆ సంవత్సర కాలంలో వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకుని మళ్ళీ ఒకటవుతారని. పెద్దల్ని కాదని చేసుకున్న పెళ్లి మీది, మిమ్మల్ని కలవడానికి మీ పెద్దలు ఎలాగో ప్రయత్నించరు కదా. అందుకే ఆ బాధ్యతని జడ్జిగా నేను తీసుకున్నాను. ఈరోజు నుంచి మీ ఇద్దరు ఒకే ఇంట్లో కలిసి కాపురం చేయాలి. మిగతా వివరాల్ని మా కోర్టు నియమించిన ఆయా చెప్తుంది. ఇదేంటి, కోర్టు వారు మాకు పెట్టిన నామాలకి ఫ్రీ గిఫ్టా? నామాలు కాదు, నియమాలు. తిప్పి చూడు, నీకే తెలుస్తుంది. పండంటి కాపురానికి 12 సూత్రాలు ఎలాగో, విడిపోతున్న మీ సంసారానికి 7 సూత్రాలు అలాగే. 7 కమాండ్మెంట్స్ మీరు పాటించవలసిన మొదటి నియమం. ఇంట్లో బద్ధ శత్రువులైనా బయటికి మాత్రం భార్య భర్తలాగే మెలగాలి. ఇంకా 2వ నియమం, ఈ ఇంట్లో అన్ని 2-2గానే ఉంటాయి, అంటే విడివిడిగానే ఉంటాయి. 2 స్టవ్లు, 2 మిక్సీలు, 2 ఫ్రిడ్జ్లు. ఇక 3వ నియమం, ప్రతిరోజు ఒకరి చొప్పున వంట చేసి 2వ వారికి పెట్టాలి. ఇలా వారం రోజులు చెరువు, 3 రోజులు వంట చేస్తే మిగిలిన ఆదివారం సెలవు. ఆదివారం ఎక్కడో హోటల్లో హ్యాపీగా భోంచేసి సాయంత్రం అయ్యేసరికి ఏషికారో సినిమాను వెళ్ళాలి.
అది కూడా కలిసి నేను కూడా ఉంటాను. ఇక నాలుగో నియమం, రోజు రాత్రి మీరు ఒకే మంచం మీద పడుకోవాలి, మధ్యలో నేను పడుకుంటాను. మధ్యలో నువ్వెందుకు? మజ్జిగలో నీళ్ళ, మజ్జిగ అంటేనే నీళ్ళు కదా బాబు. అయ్య బాబోయ్, ఈ ముసల్దానికి బ్రహ్మచౌడు ఉన్నట్టుంది, చెవి దగ్గరకు వచ్చి అరిచినా వినపట్టడం లేదంటే దేవుడా ఏమిటి నాకు కష్టాలు? అదేమిటి బాబు చెయ్యి పైకెత్తావు? ఓహోహో, దైవ ప్రార్థన. ప్రార్థన నీ శార్థమా? నమాజ్ చేసావా? నువ్వు చేతులు పైకెత్తినప్పుడే అనుకున్నాను మీ ఇద్దరికి మాటల్లోనే కాదు మతాల్లో కూడా తేడాలు ఉన్నాయని. తేడానా నీ పాడే? సోడనా ఇస్తే తాగుతలే బాబు. ఇక ఐదో నియమం, మధ్యలో ఎవరికి ఒంట్లో బాగా లేకపోయినా రెండో వాళ్ళు వాళ్ళకి సేవ చెయ్యాలి. ఆరవ నియమం, మీ ఇంటికి ఎవరి తరఫున బంధువులు వచ్చినా సరే భార్య భర్తలాగా కలిసి వారికి ఆతిథ్యం ఇవ్వాలి. తేడాలు వచ్చాయి అనుకోండి, మీ ఇద్దరికి విడాకులు లేట్ అవుతాయి, తర్వాత మీ ఇష్టం. ఎవరా నువ్వు? బయ్యా కుయ్యా నువ్వా? ఏంట్రా ఈ పరుగు పందాలు? నిజగారు నా ఫ్రెండ్ అయితే నన్ను పట్టుకోవడం కాదు భయ్యా, నా పిల్లాన్ని పట్టుకోవాలి. ఎందుకలా? మొగుడు పెళ్ళాన్ని కొట్టడానికి లాజిక్ ఉంటుంది కానీ పెళ్ళ మొగుడు కొట్టడానికి లాజిక్ ఎక్కడుంటుంది భయ్యా? నువ్వు ఆగమే ఆయాసం వస్తుంది. మీట్ మై వైఫ్ సుచికుట్టి. పక్కింట్లో కొత్తగా దిగింది మీరేనా? మేము దిగలేదు, కోర్టు వాళ్లే మమ్మల్ని ఇక్కడ దించారు. అంత బలవంతం ఎందుకు? ఏడు నెలలో విడిపోయేదానికి. విడిపోతున్నావా? ఇంత చిన్న వయసులోనే విడాకులు తీసుకుపోతున్నావంటే ఎంత అదృష్టవంతురాలివమ్మా. బాగుంది అది భయ్యా దాని క్యారెక్టరు. ఏ క్షణాన దాని చేతిలో చచ్చిపోతానోడి, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బ్రతుకుతున్నాడు భయ్యా. మగదిక్కులాగా ప్రక్క పురుషుల్లోకి నువ్వు వచ్చావు, ఇక నాకు ధైర్యం వచ్చింది. నీ ధైర్యం దొంగలతోలా? నీ ముష్టి 300 రూపాయల సంపాదనకి ఇంత ఇల్లు అవసరమేరా? మీలాగా మేము విడిపోకుండా ఉండాలని జడ్జి గారు మాకు ఇంట్లో ఓ పోర్షన్ ఇచ్చారు భయ్య. ఓహో ఏమంటే ఎంతసేపు వీళ్ళకన్నా మేమే నయ్యం. ఏమిటి మాయమా? ఎవరు మాయం? మేమే. దదరిల్లింది పురుష ప్రపంచం, లేచింది మహిళా లోకం. ఎప్పుడో చెప్పెనువే మన గారు, అప్పుడే చెప్పెను బ్రహ్మం గారు. ఎప్పుడో చెప్పెనువే మన గారు, అప్పుడే చెప్పెను బ్రహ్మం గారు. చూసావు భయ్యా, మహిళా లోకం లేచింది లేచింది అని ఘంటసాల గుంతెత్తి పాడుతున్నా మన పెళ్ళాలు ఇంకా నిద్రలేవలేదు. ఘంటసాల పాడినా మనం వంటశాలలో మాడినా వాళ్ళు ఎవరు కుయ్యా? ఎందుకంటే వాళ్ళు పెళ్ళాలు కాదు, మన పాలిట గొళ్ళాలు. కాఫీ తాగుమియా. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇంత ప్రేమగా నా భార్య కూడా అడగలేదు భయ్యా. ఐ లవ్ యూ భయ్యా. ఈ ఆనంద సమయంలో నీ బట్టలు కూడా వెయ్యి, ఉతికేస్తా. చీరేస్తావా? ఉతికేస్తా. చీర వెయ్యడం కాదు, ఇంకొకరు బట్టలు ఉతికితే చీరేస్తాను. నా మొగుడు వై ఉండి ఊరందరు బట్టలు ఉతుకుతావా? మీ మొగుడు మీద నీకెంత ప్రేమే. అయ్యా అంతగా ఉతకాలనిపిస్తే జదికి 5 రూపాయలు తీసుకుని ఉతుకు. అలాగే చెయ్. ఇంత బతుకు బతికి ఆడాళ్ళ కాఫీలు మొయ్యాల్సి వచ్చింది. ఇదిగో అబ్బాయి ఆగు. ఎంత సాయిబుల్ పిల్లోడైతే మాత్రం ఇరానీ హోటల్లో టీ పెట్టినట్టు పెట్టి వెళ్ళిపోతావేంటి? అమ్మాయిని లేపు. నిద్రపోయే వాళ్ళని లేపొచ్చు, నిద్రపోతున్నట్టు నటించే వాళ్ళని లేపడం కష్టం. రావణ కష్టమా? అబ్బో నీకు రామాయణం కూడా వచ్చానమాట. నీ చెవుడితో చస్తున్నాను కదంటే నీతో మాట్లాడడం కన్నా దాంతో కాపురం చేయడం బెటర్. ఏమిటి నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? ఏంటిది కొనుక్కోటమా? కొనుక్కుంటావా? కొనుక్కో కొనుక్కో. అవును ఈ రోజు ఆదివారం కదా, సినిమాకి వెళదామా షికారుకి వెళదామా? షికారులు కొట్టడానికి ఆ షీకి పెద్ద కారు కావాలి, మన దగ్గర ఉంది స్కూటర్. అందుకని సినిమాయే బెటరు, విషాదంలో వినోదం. పెద్ద అర్థమైనట్టు. ఏమిటో సఖీ సినిమాకు కలిశారు, ఇద్దరు సినిమాకు విడిపోయారు. పదండి పదండి, సినిమా మొదలు పెట్టేశారు. We'll be right back.
చీ తగులుతుంది. ఇంత చీకట్లో మీకు ఎలా కనిపిస్తుందండి? కళ్ళ జోడు సహాయంతో. సినిమా అక్కడ, నా సినిమా ఇక్కడ. ఎవరనుకుంటున్నావరా? తొందరగా రా, వేంగిళ్ళు కాపురం పెట్టాలి. ఏమిటి, వేరే కాపురం పెడతావా? సరేలే, విడాకులు ఇచ్చాక ఎలాగూ వేరే కాపురం పెడతావుగా. ఆ మిషన్ పెట్టుకుంటావా? వేరే మనిషిని పెట్టుకుంటావా? నాయనా, నీ మతం ఒప్పుకున్నా కోర్టు ఒప్పుకోదిలే. ఏంటిది వేంగిళ్ళు కాపడం? ఏ, ఎప్పుడు నీ మొగుడికి పెట్టలేదా? నేను కొట్టడం తప్ప కాపడం పెట్టడం నాకు అలవాటు లేదు. నీకోసం నీ మొగుడు దెబ్బలు తింటే తప్ప నీకు చలనమే రాలేదన్నమాట. ఏంటి వచ్చేది? ఏదో నా కోసం అనవసరంగా దెబ్బలు తిన్నారని కాపడం పెడుతున్నాను అంతే. అంటే ఇదంతా ప్రేమతో చేయడం లేదన్నమాట. ఇద్దరు ఏ ఒక్కరికి బాగోపోయినా రెండో వ్యక్తి సేవలు చేయాలని రూలో నేర్చింది కదా. అసలు నువ్వు ఆడదానివా, అడ్డగడిదివా? నీ కోసం చావు దెబ్బలు తిన్న నీ మొగుడికి నువ్వు ఇచ్చే విలువ ఇదేనా? యేసు ప్రభు అంతటి వాడికే సిలువ వేశాక విలువ వచ్చింది. ఆ టైంలో ఈయన కల్పించుకోకపోయి ఉంటే ఎవరో ఒకరు వాడిని కొట్టుండేవారు. నాకు బాధ తప్పేది. చిచి, ఎక్కడికి? ఎక్కడికని అడిగితే చెప్పేమిటి? ఇక చండాలను నేను చూడలేను సార్. కొట్టుకొని కొట్టుకొని వాళ్లకు విసుగు పుట్టలేదు. నాకు మాత్రం విశ్రాంతి కావాలనిపిస్తుంది. పైగా నా కొడుకు కొడలు ఎలా కాపురం చేస్తున్నారో చూడాలనిపిస్తుంది సార్. ఒక్క నెల దయచేసి నాకు సెలవిప్పిస్తారా? బాధ్యతగా నీకు పని అప్పగిస్తే మధ్యలో వదిలిపెట్టిపోతావా? క్షమించండి సార్, పిల్లికి ఎలకెక్కి పొద్దు కుదరచ్చు, పులిని మేకను కూడా కలిపి పెంచచ్చు, వాళ్ళిద్దరినీ కలపడం మాత్రం ఎవరి వల్ల కాదు సార్. 7 నెలలు కాదు కదా, 7 జన్మలెత్తినా సరే వాళ్ళిద్దరూ కలవరు. కలవరని కన్ఫర్మేషన్ చేసేసావా అమ్మా? కన్ఫర్మేషన్ కాదండి, ఫ్యూచర్ ఇన్ఫర్మేషన్. వాళ్ళిద్దరూ కలవాలంటే జీవితంలో ఎవరూ ఊహించలేనంత అద్భుతం జరగాలి సార్. ఇంత పెద్ద చీటీలో చిట్టలు అడ్రస్ పట్టుకోవడం ఎట్టాగా? ఈ చీటీలో ఉంది కదరయ్యా. చీటీలో కాదా, చిటీలో. జస్ట్ మూమెంట్. హలో, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం అడ్రస్ చెప్తారా? ఎవరిది? మీదే. స్టూపిడ్. మీది? స్టూపిడ్. మీరు స్టూపిడేనా? మీది? ఇడియట్. ఇడియట్. మీది? రాస్కెల్. స్టాప్ ఇట్. అడ్రస్ అడిగితే ప్రతి వాళ్ళు స్టూపిడ్ రాస్కెల్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. చెప్పే పద్ధతి ఇదేనా? యూ ముందే ఎలా చెప్పచ్చుగా? ఓరయ్యా, ఓరయ్యా, ఎందుకు కొట్టేసినది రా గుంటది నిన్ను? అడ్రస్ అడిగేదని. అడ్రస్ అడిగితే కొట్టేసినదా? పిలిదానిట్టి దాన్ని పిలిస్తే నిన్ను రెండు పీకొద్ది. ఏడు చిట్టలు అడ్రస్ అడిగితేనే కొట్టేసింది. ఏంటి? నేను అడిగింది దాని అడ్రస్. ఏంటి గోలు గోలు మా అయ్యే ఆ గుంటలు వస్తారు నువ్వా? ఏది కొట్టినది రా? ఇక్కడ కొట్టింది. నువ్వు కొట్టావా? పెళ్లి కాని పిల్ల మీ అడ్రస్ అడితే నీకే ఇచ్చి ఇచ్చి బాయ్. దేనికి? నాకు ఇచ్చి పెళ్లి చేసేయడానికి. ఆ నెల దాకా పెళ్లి ఊసెత్తదని చెప్పినానా గానా? నీ జాతకాలే నమ్మనని చెప్పినాను గానా? ఎవడో పెద్ద మనసు వస్తున్నట్టున్నాడు, నువ్వు అడిగి. ఆడ మగాడు అసంగా నువ్వే అడుగు. బాబు కొంచెం అడ్రస్ చెప్పి. చిట్టి తల్లి అగ్రహం. అదే బాబు, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అనంత ఈజీగా రాసుకొచ్చారేంటి? చిట్టి తల్లి అంటే ఆవిడేమన్నా తెలుగు తల్లి టక్మని ట్యాంక్ బండికి చూపించదండి. ఓరయ్యా, అందుకే ఆడలు అడుగు అని చెప్పాను. ఎవడీడు? నా కొడుకు. కొంచెం లేడీస్ వీక్నెస్. వీక్నెస్ కాదు, స్ట్రాంగ్నెస్. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని. ప్రేమించి పెళ్లి చేసుకుంటావా? అయ్యో పాపం. పాపమేంటి? చూడు తమ్ముడు, నీకు ఆడాళ్ళ సంగతి సరిగ్గా తెలిసినట్లేదు. ప్రేమించినంత కాలం నువ్వే సర్వస్వం అంటారు, పెళ్ళయ్యాక నువ్వు తప్ప సర్వం కావాలంటారు. చెప్తారా? నాశనం అయిపోతావని చెప్తాను. నేను నా జీవితంలో ఇలా రోడ్డు మీదకి ఎందుకు వచ్చానో నడుస్తూ చెప్తాను. పదండి. అలా పిల్ల నచ్చిందని ఆస్తిని కాదనుకుని పెళ్లి చేసుకుంటే 5వ నెలలో విడాకుల కోసం కోర్టుకి నా పెళ్ళం. అంత దరిద్రాన్ని ఎట్లా ప్రేమించినవయ్యా? ప్రేమించాక దరిద్రం అని తెలిసిన ఆస్తిని అంతస్తుని ఆఖరికి కన్న తల్లిదండ్రులు కూడా కాదనుకున్నానండి. దాన్ని నాకు పాలు చూపించు, దాని పని చెప్తాను. భర్తగా నేనే దాని పని చెప్పలేకపోయాను. అసలు దానికి ప్రపంచంలో డబ్బు తప్ప ఎవరు ఏం చెప్పినా వినదు. వస్తానండి. ఆ అగ్రహారమేగా, అదుగు.
పాపం గుంటడు సానా మెత్తకనుకుంటున్నాను. ఏటి నొక్కి చూసినా వేటి? నా నొక్కేదేటున్నది? ఆ పిల్లలు శుభ్రంగా నొక్కిసినది కాదా?